ఒకసారి మనం డబుల్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందనే అంశాలపైన ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం కూడా చేద్దాము ఇక్కడ ఎలా ఉంది అనే సిచ్యువేషన్లు మరి ఒకసారి అయితే పైకి వెళ్ళి అయితే మళ్ళీ డబుల్ బెడ్రూమ్లో అయితే చూపించే ప్రయత్నం కూడా చేద్దాము మనమైతే టూ బిహెచ్ ఫ్లాట్ ఏదైతే చెప్పామో ఇక్కడైతే ఉన్నామో ఒకసారి లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం కూడా చేద్దాము ఇది మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది డబుల్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ హాల్ హాల్లో మనకి దాదాపుగా ఒక ఫ్యామిలీ సంబంధించి ఉండొచ్చు అనే నేపథ్యంలో అయితే ఇక్కడ కనబడుతూ ఉంది అదేవిధంగా మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ కూడా మనకి ఇచ్చిన సిచ్యువేషన్ కనబడుతుంది అటాచ్ బాత్రూమ్ పాయకాన మొత్తం ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది తర్వాత ఇంకొక బెడ్రూమ్ కూడా మనకి దీనికి ఇంకో బెడ్రూమ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అది మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం అయితే జరిగింది ఇది కూడా ఇంకొక బెడ్రూమ్ ఇక్కడైతే ఇవ్వడం ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ బెడ్రూమ్ కి కూడా విండోస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మనం ఒకసారి విండోస్ చాలా గట్టిగా అయిపోయాయి చాలా రోజుల నుండి చేసిన వర్క్ కాబట్టి ఈ విండోస్ నుండి కూడా చూస్తే మనకైతే మంచి వ్యూ కూడా కనబడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఒకసారి ఇటు ఇటు జూమ్ చేసుకో ఇక్కడ మనకి బయట సిచ్యువేషన్ మంచిగా ఒక వాతావరణ బెడ్రూమ్లో ఉన్నాక విశాలమైనంత గాలి వచ్చేటట్టు కూడా మనకైతే ఇక్కడ మనకు క్లియర్ కట్ అయితే కనబడతా ఉంది అదేవిధంగా పక్కవారి బిల్డింగ్లు ఏ విధంగా ఉన్నాయి అట్లా ఇక్కడ మంచి క్లియర్గా ఒక వ్యూ అయితే మనకి బయట నుండి అయితే ఒక వ్యూ అయితే కనబడతా ఉంది అదేవిధంగా మనకి కిచెన్ కిచెన్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది కిచెన్కి దానికి అటాచ్డ్ ఇంకొక వాష్రూమ్ ఫ్యామిలీ మొత్తానికి ఒక వాష్రూమ్ కూడా ఇంకొక వాష్రూమ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది తర్వాత వాష్ కూడా మనకైతే మంచి సదుపాయాలు అయితే ఉన్నట్టు కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి ట్యాబ్ అవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది తర్వాత కిచెన్ కిచెన్ కూడా మనకి ఇక్కడ వంటకు సంబంధించి ఈ కిచెన్ లో ఏదైతే ఉందో మనకి ఈ ఒక కిటికీ ఉండాలి ఎందుకంటే మన హీటు ఏదైతే ఉండో కిచెన్ రూమ్లో ఉన్న హీటు బయటకు వెళ్ళిపోవడానికైనా నేపథ్యంలో మనం ఎప్పుడైతే అనుకుంటాం సొంత ఇల్లు ఇలా అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు కూడా మనకు కనబడతా ఉంది ఇక్కడ సింక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా వాష్ ఏరియా అంటే బట్టలు వాష్ చేసుకోవడానికి కూడా ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నుండి గాలి కూడా వచ్చే విధంగా అయితే మనకైతే ఒక వెలుతురు వచ్చే ప్రాంతంగా కూడా చెప్పుకోవచ్చు మళ్ళీ బయటకు సంబంధించిన అంటే వ్యూ కూడా మంచి కనిపి కనిపిస్తున్న సిచువేషన్ అయితే కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ మనం ఒక చెట్లు లాంటివి కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక తులసి చెట్లు లాంటివి అవన్నీ పెట్టుకుంటాం కావచ్చు ఇక్కడ చెట్లు లాంటివి కానీ లేకుంటే వాష్ కాబట్టి వాష్ బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ లాంటివి కూడా పెట్టుకునే విధంగా ఇచ్చారు మనకి కిచెన్లో కూడా కరెంటుకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ కిచెన్లో పైన సెజ్జ కూడా ఇవ్వడం అయితే జరిగింది పైన సెజ్జ అంటే మనకి చాలా బోర్లు అంటే ఆ విధంగా వంటకు సంబంధించిన సామాగ్రి ఉంటుంది కాబట్టి వాటినన్నీ పెట్టుకోవడానికి కూడా మనకైతే పైన సజ్జలు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ మొత్తం మనం డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఒక కుటుంబానికంటే ఇద్దరు పిల్లలు వాళ్ళు ఇద్దరు ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో నలుగురికి అయితే సరిపోయే విధంగా దీన్నైతే తీర్చిదిచ్చిన దాఖలాలు కనబడతా ఉన్నాయి ఒక నలుగురు ఉండే విధంగా అయితే నలుగురు ఒక ఫ్యామిలీ అంటే తల్లిదండ్రులతో పాటు ఉండే విధంగా అయితే ఇక్కడ ఉన్న దాఖలాలు అయితే కనబడతా ఉంది ఒకసారి బయట వ్యూ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఏ విధంగా ఉంది అసలు లిఫ్ట్కి సంబంధించి కానీ మనకి ప్రతి ఫ్లోర్కి అయితే రెండు లిఫ్ట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రతి బ్లాక్లో రెండు లిఫ్ట్లు అయితే ఉంటున్నాయి ఈ ఇవైతే ఉన్నాయో దాదాపుగా ఒక్కదానికి అంటే పదకొండు రూమ్లు అయితే అంటే ఒక ఫ్లోర్కి పదకొండు రూమ్లు కూడా ఉన్న దాఖలాలు కనబడతా ఉన్నాయి మెట్లు కూడా దీనికి మెట్ల వసతితో పాటు లిఫ్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి మనం ఇటు ఒకసారి జూమ్ చేసుకున్నట్లయితే అంతా ఒక కమ్యూనిటీ ఏరియా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకైతే కనబడతా ఉంది మొత్తం ఒక సిటీ అంటే మనం పెద్ద పెద్ద ఏదైతే వసతులు ఏదైతే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎవరైతే ఉంటాయో రిచ్ ఏరియా ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా దానికి తగ్గట్టే ఇక్కడ తీర్చిదిద్దారు మనకి అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి కూడా స్థలం అయితే కేటాయించిన దాఖలాలు కనబడుతూ ఉంది వాళ్ళకి గ్రౌండ్ ఏరియా కూడా కేటాయించారు అదేవిధంగా కమ్యూనిటీ హాల్తో పాటు ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ కూడా అంటే ఎవరైతే వ్యాపారం చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ లేకుంటే మహిళలకి సంబంధించి స్టిచ్చింగ్ లాంటివి ఏమన్నా పెట్టుకోవాలనుకునే వాళ్ళకు కూడా మరి ఇక్కడ సదుపాయాలు అయితే షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఇంట్లో జరిగే సందర్భాలు ఏవైతే పెళ్ళిళ్ళు కానీ అలాంటి సందర్భాలలో చాలామంది అయితే ఇక్కడ చిన్న ఇల్లు కాబట్టి మరి వాళ్ళకి మ్యారేజ్ అయినా లేకుంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా కానీ ఇక్కడ చేసుకోరు కాబట్టి వాళ్ళకు ఒక హాల్ అంటే అంటే కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది మనం ఫంక్షన్ హాల్ ఏవైతే అని అంటామో అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ వీటికి సంబంధించి అంటే ఇక్కడ ఫ్లోర్కి సంబంధించి ఏం చేయాలి అనే విషయాల మీద ఇక్కడ ఇంట్రా ఏవైతే కొన్ని అయితే గైడెన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది గ్యాస్ సంబంధించింది మంటలు అయినప్పుడు ఏ విధంగా చేయాలనే విషయాలపైన కూడా మనకైతే క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది ఏదైతే ఫైర్ సేఫ్టీ గురించి కూడా ఇక్కడ మనకైతే కనబడుతున్న అయితే ఉన్నాయి అదేవిధంగా ప్రతి సేఫ్టీతో కూడిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఎందుకంటే ఒకవేళ ఈ దానికి ఫైర్ అయితే ఎలా అనే సిచ్యువేషన్లో మనకి ఫైర్కి సంబంధించిన అవి కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫైర్కి సంబంధించిన వాటర్ ఏ విధంగా పుచ్చేయాలి ఒకవేళ ఆ ప్రమాదం జరిగితే అనుకోని ఘటనలు ఏమైనా జరిగినట్లయితే మరి ఎలా రెస్పాండ్ అవ్వాలనే విషయాలపైన కూడా వీళ్ళకైతే ఇక్కడ కొంత వాళ్ళకి చెప్తున్న విధానం కూడా మనకైతే ఇక్కడ కనబడతా ఉంది వాళ్ళతో పాటు ఇక్కడ సెక్యూరిటీ లాంటి వాళ్ళని కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా మనం చెప్పుకుంటా ఉంటాం ఈ గోడ ప్రతి దగ్గర చిన్న ఉండే నేపథ్యం కనబడుతుంది అక్కడ నుండి చిన్న పిల్లలు పడిపోయే సిచ్యువేషన్లు కూడా ఉంటాయి కానీ ఇక్కడ చిన్న పిల్లలు పడిపోకుండా తావులే అసలు సిచ్యువేషన్ లేకుండా అయితే ఇక్కడ ఇచ్చిన దాఖలాలు కూడా కనబడుతున్నాయి భారీ అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు నాకే చాలా ఎత్తులుగా అయితే కనబడతా ఉంది చిన్నపిల్లలు బయట ఆడుకున్నా కానీ కింద పడిపోకుండా ఇవ్వడం అయితే జరిగింది చాలా సేఫ్టీతోనైతే కట్టడం అయితే జరిగింది చంద్రశేఖర్ చంద్రశేఖరరావు అంటే మాజీ సీఎం పక్కడబందగా కట్టారు కానీ తను ఇచ్చే దాంట్లో కొంత లైట్ ఆలస్యం అవ్వడం వల్ల ప్రజలకు వాళ్ళు అందుకోలేకపోయారు ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కొంతమందికి అయితే ప్రజలకి ఇస్తున్న దాఖ దాఖలైతే కనబడతా ఉన్నాయి అదేవిధంగా గతంలో అలాట్మెంట్ ఎవరైతే కేసీఆర్ చేసిన అలాట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా కొంతమందికి అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ ఇప్పుడు కొంతమందికి అయితే మూసీ ఏదైతే వెళ్తా ఉందో వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది మూసీలో ఇల్లు కోల్పోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ విశాలవంతమైన నిజంగా మనం మాట్లాడుకోవచ్చు ఇటు హైవే దగ్గర విశాలవంతమైన ఒక అడవి ప్రాంతం దగ్గర స్వచ్ఛమైన గాలి దగ్గర మరి ఇల్లు ఇల్లులైతే ఇవ్వడం జరుగుతూ ఉంది కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మూసీలో చాలా స్మెల్కి కొంత ఇబ్బంది గురైన మేము ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది ఈ గాలి స్వచ్ఛమైన గాలి అక్కడేమో మూసీ మూసీకి సంబంధించిన కొంత దుర్వాసన వస్తూ ఉంటుంది దాంతో పీల్చుకోలేక కొంత ఇబ్బందులు పడ్డాము ఈ రోజున రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది కానీ అక్కడున్న ఏదైతే వాళ్ళ ఇల్లులు ఉన్నాయో కానీ కొంత పెద్దగా ఉంటాయి కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అనేది కొంత చిన్నగా ఉండడం మా ఫ్యామిలీలో చాలా పెద్దగా ఉండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది చిన్న గెల్టీ కొంత ఇబ్బందిగా పడతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది కానీ ముమ్మాటికి వాళ్ళకి కొంత సంతోషంగా ఉన్నారు కానీ అక్కడ వాళ్ళ జ్ఞాపకాలు కానీ వాళ్ళు పుట్టిన ఇల్లు కాబట్టి కొంత బాధాకరం కూడా వ్యక్తం చేస్తున్న అయితే కనబడతా ఉన్నాయి గత సీఎం ఇప్పుడున్న ఎవరైతే రేవంత్ రెడ్డికి కూడా కొంతవరకు అయితే మరి ప్రశంసలు ఇస్తున్న దాఖలలు అయితే కనబడుతూ ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ప్రతి ఒక్కరైతే వచ్చిన దాఖలాలు కనబడుతూ ఉన్నాయి కొంతమంది రాని వాళ్ళు ఇక్కడ తాళాలు అంటే వాళ్ళ ఇంటికి సంబంధించి తాళాలు వేసుకొని వెళ్ళిన సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉన్నాయి ఇంటికి పూజ చేసుకొని మంచిగా పాలు పొంగించేసి వాళ్ళక ఇంటికి సంబంధించిన ఏదైతే పూజ చేసుకుంటారో అవి చేసేసుకొని ఇలా పెట్టుకు హెల్ప్ అయిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది ఆ అమ్మవారి ఆశీస్సులు అనే అంటే మనం చూస్తా ఉన్నాం మన సొంత వెళ్ళి ఏదైతే కొత్తగా గృహప్రేషన్ చేసే విధంగా చేసుకుంటారో ఆ విధంగా చేసుకొని వెళ్ళిన దాఖలాలు కనబడతా ఉన్నాయి మొత్తానికి కొల్లాపూర్ డబుల్ బెడ్రూమ్లో